ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీర అవయవాల యొక్క పనితీరు ఎంత అద్భుతంగా ఉంటుందో, అంటే ఈ అవయవాలన్నీ ఈ శరీరాన్ని చక్కగా 150 సంవత్సరాలు నడిపించటానికి డిజైన్ చేయబడ్డాయి. మన శరీరం యొక్క ఒరిజినల్ ఆయుష్ పూర్తి ఆయుష్ 150 సంవత్సరాలు. 100 ఏళ్ళు కాదు, 100 120 ఏళ్ళు కాదండి, 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు ఈ అవయవాలన్నీ నాన్ స్టాప్గా ఫెయిల్ అవ్వకుండా, సిక్ అవ్వకుండా పూర్తి ఆయుష్ అయ్యే వరకు పనిచేయటానికి డిజైన్ చేయబడ్డాయి. మరి అలాంటి పవర్ఫుల్ ఆర్గాన్స్, అంటే నేను అంటాను అసలు అంత పవర్ఫుల్ మెకానిజం బాడీలో ఉంది, అలా డిజైన్ చేయబడింది. మరి అంత అద్భుతమైన నిర్మాణం కలిగిన అవయవాల్ని మనం పొంది ఉన్నాం, అంత ఆయుష్ ఉన్న అవయవాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు చెడిపోతున్నాయి, మనకొక్కడికే ఎందుకు ఇలా జరుగుతున్నది, మరి తోటి జీవరాశుల్లో ఇట్లాంటిది ఎందుకు జరగట్లేదు, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయం మీద కంపేర్ చేసుకుంటూ అవగాహన కలిగించుకోవాలి. ఈ భూమి మీద అనేక జీవరాశులు జీవనం చేస్తున్నాయి, అందులో మనిషి కూడా ఒకడు. మరి అన్ని జీవులకి ఆయుష్ రకరకాలుగా భిన్నంగా ఉంటుంది. తాబేలు సుమారుగా 300-400 సంవత్సరాలు జీవించే ఆయుష్ వాటికి ఉంటుంది. కొన్ని చేపలు, కొన్ని పాములు 500-600 సంవత్సరాల పాటు జీవిస్తూ ఉంటాయి. సుమారుగా ఏనుగు 90 ఏళ్ళు 100 ఏళ్ళు జీవిస్తూ ఉంటుంది. పులి 26 ఏళ్ళు, ఎద్దు 20 ఏళ్ళు, ఆవు 18 ఏళ్ళు, మేక 15 ఏళ్ళు, కుక్క 12 ఏళ్ళు. ఇవి సుమారుగా అర్థమయ్యే విషయాల్లో ఆయుష్ విషయాలు చూసుకుంటే ప్రతి జీవికి జీవించినంతకాలం ఈ అవయవాలన్నీ ఫెయిల్ అవ్వకుండా పనిచేస్తున్నాయి. ఉదాహరణకి తాబేలును తీసుకుందాం. 400 సంవత్సరాలు కళ్ళు పోవు, 400 సంవత్సరాలు దంతాలు పోవు, 400 సంవత్సరాలు కీళ్లు అరిగిపోవటం లేదు, 400 ఏళ్ళు గుండె పంపింగ్ చేస్తూనే ఉంటుంది, థైరాయిడ్ గ్రంథి 400 సంవత్సరాల పాటు థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది, అట్లాగే 400 సంవత్సరాల పాటు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయటం, కిడ్నీలు ఫిల్టర్ చేయటం, గుండె పంప్ చేయటం, అన్ని అవయవాలు సవ్యంగా పనిచేస్తున్నాయి. అదన్నమాట ది పవర్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్ అంటే. అంటే జీవి శరీరంలో ఉండే అవయవాలన్నీ అంత పవర్ఫుల్గా హెల్దీగా పనిచేస్తున్నాయి. మరి మన విషయానికి వస్తే వాటిలాగా మనం నిర్మాణం కలిగి ఉన్నాం కదా, మనకి అవయవాలన్నీ ఎలా ఉన్నాయో వాటికి అలా ఉన్నాయి కదా. మరి ఆ జీవులన్నిటికీ అంతకాలం పాటు అవయవాలన్నీ సహకరిస్తున్నప్పుడు మరి మనకు ఎంతకాలం పనిచేస్తున్నాయి అవయవాలన్నీ ఆలోచించండి ఒక్కసారి. మరి నిర్మాణం అలా ఉంది, ఆయుష్ ఎంత ఉంది, మరి జీవించినంతకాలం అవయవాలు పనిచేయవలసింది ఎందుకు పనిచేయట్లేదు అంటే, ఈ భూమి మీద అన్ని జీవరాశులు ఉన్నాయి కదా, అవన్నీ అజ్ఞాన జీవులు, అవి తినవలసిన ఆహారం తింటున్నాయి, జీవించవలసిన రీతిలో జీవిస్తున్నాయి. అందుకని నేచర్కి సంబంధంతో నేచర్కి చెప్పినట్టుగా వింటూ జీవిస్తున్నాయి. అందుకని వాటికి జీవించినంతకాలం అవయవాలు సవ్యంగా పనిచేస్తున్నాయి. మరి జ్ఞాన జీవైన మనిషికి మాత్రం వయసు రాకుండానే అవయవాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి, వయసు రాకుండానే రకరకాల అవయవాలు సిక్ అవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి స్థితి మనకు ఎందుకు వస్తున్నది? ఇప్పుడు థైరాయిడ్ ఎంతమందికి పనిచేస్తున్నదండి, చిన్న ఏజ్ నుంచి తీసుకుంటే ఎంతమందికి థైరాయిడ్ లోపం, ఇట్లా ఎంతమందికి ఓవరీ సరిగా పనిచేస్తున్నాయి, మరి ప్యాంక్రియాస్ ఎంతమందికి పనిచేస్తుంది సరిగా, ఒకసారి ఇట్లా అవయవాల గురించి ఆలోచిస్తే 100కి 60-70% మందికి గుండె దెబ్బలు వస్తున్నాయి ఇప్పుడు లెక్కల ప్రకారం. మరి కిడ్నీలు 100కి 30-40 మందికి ఈ రోజుల్లో ఫెయిల్ అవుతున్నాయి డయాబెటీస్ వచ్చిన వారిని తీసుకుంటే. ఇట్లా అనేక రకాలుగా అవయవాలకు జబ్బులు వచ్చేసి అవయవాల ఆయుష్ పూర్తిగా తగ్గిపోతున్నది. కాబట్టి ఇలాంటి స్థితి మనిషికి ఒక్కడికే ఎందుకు కలుగుతున్నదంటే, మనమొక్కడమే ఈ అవయవాలన్నిటికీ, ఈ ఆర్గాన్స్ అన్నిటికీ 3 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాం, వాటికి నరకాన్ని చూపిస్తున్నాం. మరి శరీరంలో ఈ అవయవాలన్నీ ఎలా ఫీల్ అవుతూ ఉంటే, ఏనాడో కర్మ కొద్దీ వీడి కడుపున పడ్డాను, అందుకని నాకు ఓటీ మీద ఓటీ చేపిస్తున్నాడు, అసలు రెస్ట్ లేదు, అసలు అట్లాగే తిన్ని పెట్టకూడదని పెట్టేస్తున్నాడు, ఇక నా వల్ల కాదు మొర్రో, ఇక నేను కాస్త వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను అని అలా ఇబ్బంది పడుతూ ఉంటాయి, అలా ఫెయిల్ అవుతూ ఉంటాయి, మానేస్తూ ఉంటాయి పనిచేయటం, మొరాయిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మన జీవనశైలి ఆహార నియమాలు మన అవయవాలకి అలాంటి ముప్పును కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి జీవించినంతకాలం మనం కాస్త ఆరోగ్యంగా సుఖంగా జీవించాలి అంటే ఈ శరీర అవయవాల్ని హింస పెడితే అది మనమే అనుభవించాలి.
ఆ శరీర అవయవాలకి ఎంత హెల్ప్ చేస్తే అది ఆరోగ్య రూపంలో అవన్నీ మనకు అంత హెల్ప్ చేస్తాయి. ఇచ్చి పుచ్చుకోవటం మర్యాద అంటారు మనకి ఎప్పుడు కూడా. మనం మంచినిస్తే మంచి ఆరోగ్యాన్ని అవయవాలు అందిస్తాయి, మనం చెడునిస్తే అనారోగ్యాన్ని అవయవాలు ఇస్తాయి. అందుకని అవయవాల్ని శత్రువులాగా భావించి ఇబ్బంది పెట్టారా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాయి, మొరాయిస్తాయి, అందుకని మూలపడేటట్టు చేస్తాయి. ఈ భూమి మీదే నరకం ఎట్లా ఉంటుందో అనుభవించేటట్టు చేస్తాయి. అందుకని అలాంటి స్థితి మనకు కలుగుతుందంటే అవయవాలను అంత ఇబ్బంది పెడుతున్నామని అర్థం. శరీర అవయవాలకి మీరెంత సహకరించి అవెంత కంఫర్ట్గా హాయిగా స్మూత్గా పనిచేసేట్టు మీరు సపోర్ట్ చేస్తారో ఆరోగ్య రూపంలో అంత సపోర్ట్ చేస్తే మీకు. అందుకని ఇవ్వాలి, పుచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఈ శరీర అవయవాలన్నిటికీ 30 ఏళ్ల పైనుంచి మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు అందిస్తున్నా. అందుకని అవయవాలన్నీ ఏమనుకుంటే తెలిసినాలో, ఏనాడు అదృష్టం కొద్దీ ఇటు గడుపున పడ్డాను, నా ప్రాణానికి ఎంత హాయిగా ఉందో, ఉప్పు పెట్టట్లేదు, నూనె పెట్టట్లేదు, మాంసం పెట్టట్లేదు, మందు పెట్టట్లేదు, అట్లాగే మిడ్ నైట్ పెట్టట్లేదు, వైట్ ప్రొడక్ట్స్ పెట్టట్లేదు, నూనెలో దేవిని పెట్టట్లేదు, ఆవకాయలు పెట్టట్లేదు. కాబట్టి ఇలాంటి ఆహారం బదులు మంచి ఆహారం పెడుతూ, కాస్త పళ్ళు జ్యూసులు ఎక్కువ ఇస్తూ, న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ పెడుతూ, టైం ప్రకారం తింటూ, నైట్ తినకుండా రెస్ట్ ఇస్తూ, వ్యాయామం చేస్తూ, ఇన్ని చేస్తున్నందుకు ఈ అవయవాలన్నీ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఆరోగ్య రూపంలో మనం హ్యాపీగా ఉండేటి సపోర్ట్ చేస్తుంటాయి. కాబట్టి మీ శరీరంలో ఉండే అవయవాల పవర్ని మీరు పాడు చేసుకుంటే పాడవుతుంది, ఆ పవర్ని పెంచుకుంటే మీకు అది పెరిగి సహాయపడుతుంది. అందుకని మీ చేతుల్లో ఉంది మీ ఆరోగ్యం. మీరు సుఖంగా బ్రతకటం అనేది కానీ, మీరు రోగాల రూపంలో నరకాన్ని అనుభవించడం అనేది కూడా మీ చేతుల్లో ఉంది. కాబట్టి అవయవాలకు 30 తిప్పలు పెట్టారా, అవి రోగాల రూపంలో మనకు 30 తిప్పలు పెట్టేస్తాయి. కాబట్టి వాటికి సహాయపడదాం, అవి ఆరోగ్యంగా ఉండేటట్టు మనం సపోర్ట్ చేద్దాం, మంచి ఆరోగ్యాన్ని అనుభవిద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.